హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ చూడండి, మనం ఈరోజు కాంక్రీట్ మిల్లర్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ కొత్త వెహికల్స్ హైవేలు వెళ్తున్నాయి, ఇది కూడా మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దే బాగుంటుందని చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కాంక్రీట్ మిల్లర్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, బ్లాచింగ్ ప్లాంట్ నుంచి ఈ కాంక్రీట్ మిల్లరు పొడి పదార్థం కానీ లేదా తడి పదార్థం కానీ తీసుకెళ్ళి ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎక్కడ మారుమూల గ్రామంలోకి అయినా సరే కాంక్రీట్ తీసుకెళ్లే మెషిన్ ఫ్రెండ్స్. దీనికి ఈ కాంక్రీటు కుండ అనేది దీనికి బిగించి ఉంటుంది. ఇది ఆటోమేటిక్గా అదే పనిచేస్తుంది, అంటే కాంక్రీట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా అది తిరుగుతూ ఉంటుంది. దానికి సపరేట్గా డీజిల్ ఇంజిన్ అనేది ఉంటుంది, వాటర్ ట్యాంక్ కూడా దీంట్లోనే ఉంటుంది. కాబట్టి ఇది అన్ని విధాలుగా సౌకర్యంగా బాగుంటుంది. 2011లో చాలా తక్కువ శాతం ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువ శాతం అయిపోయి ఎక్కడ పెట్టినా బ్లాచింగ్ ప్లాంట్లు కాంక్రీట్ కూడా ఎక్కడెక్కడికి షిఫ్టింగ్ చేసే యంత్రంగా ఇవి బాగా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్ ఏందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఇవి ఇప్పుడు భారత్ బెంచే కాకుండా పలు కంపెనీలు పోటీగా ఉన్నాయి. టాటా కావచ్చు, లైలాండు, ఈ భారత్ బెంచ్ వెహికల్స్, ఇవి అట్లా భారత్ బెంచ్ కొన్ని కంపెనీలు లారీకి సంబంధించి పోటీగా ఇప్పుడు ఉన్నాయి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. వాచ్ మై వీడియోస్.